ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ వాట్సాప్ లో గానీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మన ఫోటోస్ పెట్టి పొరపాటున గానీ అమౌంట్స్ అడిగితే మనతో ఫోన్ చేసి మాట్లాడి కన్ఫర్మ్ చేసుకునే వరకు కూడా అమౌంట్స్ వేయొద్దని చెప్పండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు గనక మేము ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ నచ్చి రైట్ అనిపించినా, మీరు ఒకవేళ ఇటువంటి విషయాలకి బాధ్యతలు అనిపించినా, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సోషల్ మీడియాలో ఎలా ఫ్రాడ్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే మనుషుల పేర్లు మనుషుల ఫోటోలు వాడుకొని డబ్బులు అడుక్కోవడం. ఇప్పుడు నేను చెప్పే ఒక సంఘటనకి మీలో చాలామంది బాధితులై ఉంటారు. మీ పేరు చెప్పి మీ ఫ్రెండ్స్ని డబ్బులు ఆడడం, లేదంటే మీ ఫ్రెండ్స్ పేరు చెప్పి మిమ్మల్ని డబ్బులు ఆడడం ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఫేస్ చేసే ఉంటారు. సో అలాంటి ఒక సంఘటన ఈరోజు నేను చెప్తున్నాను. ఈరోజు సడన్గా నాకు ఒక పనిలో ఉండగా కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి. అనే ఏంటి మీకు డబ్బులు అవసరమంటే మెసేజ్ పెట్టారు ఎందుకు ఇన్స్టాగ్రామ్లో, నాకు ఫోన్ చేసి అడితే నేను మీకు ఏనా అని చెప్పి కొన్ని ఫోన్స్ వచ్చినాయి. నేను మెసేజ్ పెట్టమంటున్నా డబ్బులు అవసరమని. నేను ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక 1-2 డేస్ అయిపోయింది. సరే వాట్ ఎవర్, ఏమొచ్చిందో ఒకసారి స్క్రీన్ షాట్స్ పెట్టని చెప్పేసి అడిగా. ఆ స్క్రీన్ షాట్స్ చూసినప్పుడు, ఎందుకంటే గతంలో ఇది ఆల్రెడీ ఫేస్బుక్లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం, కోవిడ్ టైంలో చాలామంది మన ఫ్రెండ్స్ అకౌంట్స్ నుంచి మనకు రిక్వెస్ట్లు రావడం, వాళ్ళు మనల్ని డబ్బులు ఆడడం, మనం ఇవ్వకపోవడం. సో మీలో చాలామంది బాధితులు ఈ సంఘటన. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇలా నా పేరు చెప్పి ఒక 12,500 నాకు అర్జెంట్గా గూగుల్ పే చేయండి, మా స్టాఫ్ చూసి నవ్వుకుంటున్నారు, ఎందుకంటే ఆడ కొంచెం రిచ్గానే అడిగాడు సార్, మాకైతే బొత్తుగా 1,000-2,000 అడిగాడు, మీకు 15,000-12,000 అంటే కొంచెం రిచ్గానే అడిగాడు సార్ అంటారు. పోన్లు ఎంతో కొంత రిచ్గా అడిగాడు, కానీ వేసినోడు పరిస్థితి ఏంటి? గతంలో ఫేస్బుక్ అయితే ఒక 2,000 వేసాడు. వాడు నాకు ఫోన్ చేశాడు, రే బాబు ఎందుకురా నువ్వు ఈ డబ్బులు వేసావు, నాకు ఫోన్ చేసి అడగచ్చు కదంటే, నువ్వు ఎప్పుడు అడగని వ్యక్తివు కదా, సడన్గా అడిగితే ఏమవసరమో మళ్ళీ అడిగితే ఏమనుకుంటావు అని చెప్పి వేస్తానని చెప్పాడు. వాళ్ళు ఎంత నీట్గా అంటే చాలా స్మూత్గా ఫస్ట్ హాయ్ ఎలా ఉన్నావు ఏంటి ఇలా చాలా స్మూత్గా మెసేజెస్ పెడుతున్నారు. సో ఇది ఒక టీమ్, ఒక టీమ్ కలిసి చేసే పని అన్నమాట ఇది. సో అలా కొంతసేపు మాట్లాడాక నీకు జీపే ఉందా ఫోన్పే ఉందా అని అడిగితే, సో మనకు కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఉంది అంటారు. ఉంది అనగానే నాకు అర్జెంట్గా 12,500 కావాలి, నేను హాస్పిటల్లో ఉన్నాను ఫ్రెండ్తో, లేదా రిలేటివ్తో హాస్పిటల్లో ఉన్నాను, హాస్పిటల్ వర్క్ మీద వచ్చాను, నాకు అర్జెంట్గా ఒక 12,500 కావాలి అని చెప్పి గూగుల్ పే నెంబర్ చెప్తారు. సెండ్ మీ ఫాస్ట్, సెండ్ మీ ఫాస్ట్, సెండ్ మీ ఫాస్ట్ అని ప్రెస్ ఇచ్చేస్తారు మనకి. సో మనకు తెలియక కంగారులో ఏంటంటే ఫోన్ చేసి అడిగితే ఏమనుకుంటాం అని చెప్పేసి ఇప్పుడు దాకా చాట్ చేసినా కొంతమంది మానేస్తారు, లేదంటే టక్మన్ అమౌంట్ వేసేస్తారు. సో ఇటువంటి ఒక మెంటల్ డైలమాలో పెట్టి డబ్బులు దండుకునే కార్యక్రమం, మనల్ని మోసం చేసి మన ఫోటోలు వాడుకొని మన స్నేహితుల దగ్గర నుండి డబ్బులు దండుకునే కార్యక్రమం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని పదే పదే ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టి పదే పదే, అప్పుడే మీరు ఒక్కసారి ఓపెన్ చేయగానే చూడండి, ఆ అకౌంట్ ఓపెన్ చేసి కొన్ని గంటల వ్యవధి ఉంటుంది. యాక్చువల్గా మనం చాలామంది ఫోన్ నెంబర్స్ సోషల్ మీడియాలో పెట్టాం, వీళ్ళు ఏదో ఒక నెంబర్ పెట్టి వాట్సాప్ మీ అని చెప్పేసి నెంబర్తో పాటు ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పెడతారు మనకి ఇన్స్టాగ్రామ్లో. అది ఎలా పెడతారో మనకి స్క్రీన్ మీద చూడొచ్చు. సో వాట్సాప్ మీ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది, ఆ తర్వాత మనతో చాట్ చేస్తారు. కంగారు పడి ఎవరన్నా వీడియో కాల్స్ లాంటివి చేశారంటే మాత్రం దొరికేస్తారు, చూసుకోండి. రెండవది ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్స్ చేస్తారు వాళ్ళు. సో దయచేసి జాగ్రత్త పడండి, స్క్రీన్ రికార్డింగ్స్లో చాలా దారుణమైన విషయాలు బయటపడతాయి. అలాగే మనకి ఏం చేస్తారంటే అర్జెంటుగా అమౌంట్ కావాలి, అర్జెంటుగా అమౌంట్ కావాలి, అర్జెంటుగా అమౌంట్ కావాలని చెప్పి చాలా మటుకు ఇబ్బంది పెడతారు. సో ఆ అర్జెన్సీలో కంగారులో మనకు టైం కూడా ఎవరు గ్యాప్ ఇస్తే మన ఆలోచన డైవర్ట్ అయిపోద్దని భయం. గ్యాప్ ఇవ్వకుండా మనల్ని కంటిన్యూస్గా ఫోర్స్ చేసి మనల్ని అమౌంట్ అడుగుతారు. మనం ఏమనుకుంటాం మన ఫ్రెండ్కి కదా అమౌంట్ వేస్తాం, తీరా చూస్తే మనం మోసపోతాం. సో వాళ్ళు ఫోన్పే నెంబర్స్ కూడా పెడతారు. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ చూసి 3881405181. సో ఈ ఫోన్పే నెంబర్కి అర్జెంటుగా అమౌంట్ పెట్టమని మా ఫ్రెండ్కి మెసేజ్ పెట్టారు. సో యాక్చువల్లీ మై బ్యాంక్ సర్వర్ ఈజ్ డౌన్, సో ఐ నీడ్ అర్జెంట్ 11,500, వెరీ అర్జెంట్ అంట. వీడి బ్యాంక్ సర్వర్ డౌన్ అంట, 11,500 వెరీ అర్జెంట్, పే మీ ఇన్ గూగుల్ అని చెప్పేసి పెట్టాడు. అవతల వాళ్ళు ఏమనుకుంటారు నిజం అనుకుని వేసేస్తారు మన క్రెడిబిలిటీ బట్టి. తర్వాత పరిస్థితి ఏంటి? సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే మీరు చెప్పండి, ఎవరైనా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ఫొటోస్ పెట్టి పొరపాటున కానీ అమౌంట్స్ అడిగితే మనతో ఫోన్ చేసి మాట్లాడి కన్ఫర్మ్ చేసుకునే వరకు కూడా అమౌంట్స్ వేయొద్దని చెప్పండి. సో ఇటువంటి మోసాలకి దయచేసి మన ఫ్రెండ్స్ అందరిని ముందే అలర్ట్ చేయడం మనకి చాలా మంచిది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.